తిరిగి న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా పీసీ మండలం గోపవరపు గ్రామంలో విద్యాసంస్థల సమీపంలో ఏర్పాటు చేస్తున్న శ్మశాన వాటికను తక్షణమే తొలగించాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తక్షణమే శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఆపివేయాలని ఆందోళన చేశారు. మండల కేంద్రమైన పీసీ పల్లెలో 4 శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ వాటికి మౌలిక వస్తువులు లేకపోవడంపై మండిపడ్డారు. ఉన్న శ్మశాన వాటికలను అభివృద్ధి చేయకుండా నిత్యం ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న విద్యాలయాలకు దగ్గరలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. ఎంతోమంది మహిళలు, చిన్నపిల్లలు అటుగా వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. శ్మశానం ఏర్పాటుకు అధికారులను లోబర్చుకొని విద్యాసంస్థలకు చేరువలో ఏర్పాటు చేస్తున్న పులి వెంకటేశ్వర రెడ్డి, అందుకు సహకరిస్తున్న తహసీల్దారు, ఎంపీడీఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సత్యన్రెడ్డి, కొండారెడ్డి, నాగేంద్రరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పీసీపల్లి మండల కేంద్రంలో 4 శ్మశానాలు ఉన్నాయి. కానీ 4 శ్మశానాలు కాకుండా కస్తూర్బా పాఠశాల ప్రక్కనే పశువులు వెళ్ళే దారిలో దారికి అడ్డంగా కొత్తగా శ్మశానాన్ని కడుతున్నారు. దాన్ని అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకి ఎంపీడీ చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో గత్యంతరం లేక పిల్లలకి ఇబ్బంది కలగడం, రైతులకి పిల్లలకి ఇబ్బంది కలిగే ఉద్దేశం ఉండటం వల్ల, ఆ పరిస్థితులు ఉండటం వల్ల కస్తూర్బా పాఠశాల వద్ద శ్మశానం నిర్మించవద్దని కలెక్టర్ గారికి గ్రీవెన్సెల్లో తెలపడానికి వచ్చాం. అక్రమ కట్టడాలను నివారించాలని, ఉన్న గ్రామాల్లో ఉన్న 4 శ్మశానాలను అభివృద్ధి చేయాలని కోరడానికి మెమోరాండం ఇవ్వడానికి మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మాకు అసలు పశువులు కాదు, దారి లేదు. మమ్మల్ని ఎట్లయినా మీరు ఏమి చేస్తారో మీరే పరిష్కారం చేయాలి. మాకు ఏమి మాకు ఇబ్బందులు కలిగి ఉండయి. అంతవరకు మీరు ఆశ్రయించి మమ్మల్ని మీ వద్ద వచ్చాము. మీరు ఏమి చేస్తారో మమ్మల్ని ఆస్కారం చేయాలి. వచ్చి మా వద్దకు వచ్చి అదే శశాల వద్దు, అవసరం లేదు. చెయ్యండి, ఇక్కడ వచ్చి మా శాల దగ్గర మా గొడ్లు పోయే దారిలోనే ఈ పనులు చేస్తే చేయవద్దని మేము చెబుతున్నాము. చీమకుర్తి ప్రభుత్వ కార్యాలయాల గోడలు ఇక రంగులద్దుకొని సుందరంగా కనువిందు చేయనున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవల చీమకుర్తి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల గోడలు రంగుల హరివిల్లులతో, సామాజికంగా చైతన్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో, స్వచ్ఛ భారత్ ప్రతిబింబాలతో సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15 లక్షల రూపాయలు కేటాయించినట్లు చీమకుర్తి నగర పంచాయతీ కమిషనర్ బి శ్రీనివాసులు తెలిపారు. ఒంగోలు మండలం కొప్పోలులోని సర్వే నంబర్ 362లోని పాలశ్రీను బినామీ పేర్లతో ఉన్న 42 ప్లాట్లపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రకాశం జిల్లా గిరిజన సేవా సంఘం డిమాండ్ చేసింది. కలెక్టర్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టి భూ అక్రమాలకు పాల్పడుతున్న పాలశ్రీనుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల నిరుపేదలకు నివేశన స్థలాలను ఇస్తే వాటిలో లబ్ధిదారులు గృహాలు కట్టించుకోవడాన్ని పాలశ్రీను అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. గతంలో కూడా పాలశ్రీను భూ కబ్జాలపై విచారణ జరిపించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఘంటా సుబ్బారావు తెలియజేశారు. పాలశ్రీను దౌర్జన్యాలపై విచారణ జరిపించి పేదలకు రక్షణ కల్పించి వారికి బాసటగా నిలవాలని అధికారులను కోరారు. మరి కొంతమంది దళితులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పట్టాలు దళితులు ఇల్లు కట్టుకుంటుంటే ఈ పాలశ్రీను తన అనుచరులతో వచ్చి మీరెవరు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అంటే అయ్యా మేము మాజీ కులానికి చెందినటువంటి వాళ్ళమని 30 వరకు నాగమ్మ అనేటటువంటి మహిళ మరి చెప్పగా అంటే మీకు ప్రభుత్వాలు మీ మారా మాదిరిగా ఇస్తారా ఇల్లు, మీరు ఎక్కడైనా వేసుకుంటారని ఆమె కులం పేరుతో దూషించడం జరిగింది. సదరు విషయమే 20వ తేదీ దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత గిరిజన బహుజన ఐక్యవేద ఆధ్వర్యంలో ఆ ధర్నా జరిగింది. ఆ ధర్నా కార్యక్రమంలో అందులో పాల్గొని మరి వారికి సానుభూతి తెలియజేశాము. సదరు విషయమే తాలూకా స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగింది. మరి పోలీసు వారు ఇంతవరకు ఆ పాలసీని అరెస్ట్ చేయలేదు. మరి మీరు ఎవరైనా కానీ ఇక్కడ గృహాలు నిర్మించుకుంటే పక్కన తీసుకొచ్చి మీ ఇల్లు మొత్తం తొక్కిస్తాను, నా పేరు పాలసీను, మీరేం చేస్తారో చేసుకుంటామే అని చెప్పడం జరిగింది. ఈ విషయమే ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దళితులు ఉన్నారో వారందరిని తీసుకొని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేద్దామని వచ్చాము. మరి తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ఒక వ్యక్తి
42 ప్లాట్లు ఆక్రమించుకొని అన్యాయంగా అక్రమంగా అదేవిధంగా దళిత మహిళల్ని దళితుల్ని కించపరిచే విధంగా మరి చేస్తున్నటువంటి పాలసీని వెంటనే అరెస్ట్ చేయాలని మా దళిత గిరిజన బహుజన సంఘాల ఐక్యవేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చీమకుర్తి మధుకాన్ గ్రానైట్ క్వారీలో తొలగించిన కార్మికులకు ఎక్స్క్రేషియాతో పాటు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను వెంటనే ఇవ్వాలని చీమకుర్తి ఏరియా గ్రానైట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి బి ఓబులేషు ప్రభుత్వాన్ని కోరారు. మధుకాన్ గ్రానైట్ యాజమాన్యం కార్మికులపై అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా చీమకుర్తిలో ఈపాటికే నిరసన తెలిపామన్నారు. కార్మిక శాఖ అధికారులు పట్టించుకోని కారణంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులతో పాటు గ్రానైట్ కార్మికులు పాల్గొన్నారు. ఏమి చర్చలకు అనుకూలంగా ఏం మాట్లాడకుండా ట్రాన్స్ఫర్లు వెళ్ళాలని చెప్పి మీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. ఆ ట్రాన్స్ఫర్లు ఎందుకు ఇచ్చారని మేము అడిగితే మీరు ట్రాన్స్ఫర్లు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి మీకు ఏమి ఇవ్వబడదని చెప్పని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మేము ఏఎల్సీ గారిని 4 సార్లు వాయిదాలకు పోతే సార్ మాకు చట్ట ప్రకారం రావాల్సిన ఇవ్వండి ఇప్పించండి లేదంటే మేనేజ్మెంట్తో మాట్లాడండి మేము చెప్తే పైకేమో మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పని పైకి చెప్తున్నారు. లోపల సార్ కాడికి వచ్చి ఏఎల్సీ గారి కాడికి వచ్చినప్పుడేమో ఏమీ మాట్లాడకుండా కదలకుండా కూర్చొని వాయిదాలు వేసే పద్ధతిలో ఉన్నారు. 2-3 వాయిదాల నుంచి అయితే అసలు రావడమే మానుకున్నారు. మాకు ఏ గత్యంతరం లేని పరిస్థితిలో మేము మే 16 నుంచి ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు 13 రోజులైంది. ఈ రోజున ఈ కలెక్టర్ గారికి మా గ్రీవెన్సీల్లో మా విన్నపాన్ని విన్నవించుకుందామని మేము క్వారీ కార్మికులందరమే రావడం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మధుకన్ గ్రానైట్ వర్కర్స్ యూనియన్ అందరికీ కలెక్టర్ గారి తరపు నుంచి అలాగే జిల్లా ప్రభుత్వం నుంచి అన్ని కార్మిక శాఖల నుంచి మాకు చట్ట ప్రకారంగా రావాల్సినవి ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం. నోటీసు 9వ తారీఖు నోటీస్ చేశారు, 15వ తారీఖు నిలుపుదల చేశారు. మేము ఏదైతే నోటీస్ చేసినంతవరకు 15 రోజులు డ్యూటీ చేస్తున్నాము. ఆ డ్యూటీ చేసిన దానికి కూడా శాలరీ ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా కావాలని విభజించిన కొంతమంది వర్కర్లు ఉన్నటువంటి వర్కర్లు అందరినీ కూడా విభజించి వర్కర్లకు డబ్బులు ఇవ్వకుండా సూపర్వైజర్లకు ఫోర్మాలకు కొంతమందికి వేసి కావాలని మేనేజ్మెంట్ వారు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకొని మాకు ఏదైతే రావాల్సి ఉంటుందో చట్ట ప్రకారంగా మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా న్యాయపరంగా మాకు ఇప్పించవలసిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు అన్నారు. కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పీడీసీసీ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. సహకార ఉద్యోగులకు 151 జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. సొసైటీకి లాభ నష్టాలతో పని లేకుండా కార్మికులకు వెంటనే జీతాలు పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార సొసైటీలపై ఒక కమిటీ వేసిందని, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉద్యోగులకు ప్రత్యేక జీవోను విడుదల చేయాలన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటరెడ్డి, దిలీప్ కుమార్తో పాటు సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు. సహకార సంఘ ఉద్యోగుల యొక్క జీతాభత్యాలను పెంచుతూ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ జీతాలు చెల్లించవలసిందిగా ఈ ధర్నా చేస్తున్నామండి. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 151 జీవోను వెంటనే అమలు చేయాలి. గ్రాడ్యుయిటీ కనీసాన్ని 5 లక్షలు పెంచాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. ట్రాన్స్ఫర్సింగ్ పాలసీని వ్యతిరేకిస్తున్నాము. ఇవేనండి డిమాండ్స్. ప్రకాష్ బక్షి కమిటీని రద్దు చేయాలి. ఈ రోజున సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేనందున బట్టి హెచ్ఆర్ పాలసీని అమలు చేయని మిత్రమే ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ హెచ్ఆర్ పాలసీని 2014 నుంచి 151 జీవో ప్రకారం వేతనాలు సవరించాల్సి ఉంటుండగా ఇంతవరకు సవరించలేదు. ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. అలాగనే ఉద్యోగుల కనీస గ్రాట్యుటీని 5 లక్షలకు పెంచాలని, సహకార సంఘాల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోవడం రద్దు చేయాలని, ఇలాంటి డిమాండ్లపై మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వెంటనే హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుకుంటూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తపాలా శాఖలో పనిచేస్తున్న జీడీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా ప్రధాన తపాలా కార్యాలయం వద్ద జీడీఎస్ ఉద్యోగులు ప్లేట్లు పట్టుకుని భిక్షాటన చేస్తూ ప్రత్యేక నిరసన చేపట్టారు. గ్రామీణ తపాలా పోస్టు మాస్టర్లుగా పనిచేస్తున్న తమకు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 8,000 రూపాయలు ఇస్తూ ఉద్యోగులను అర్ధాకలిగా ఉంచుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం జీడీఎస్ ఉద్యోగులపై కమిషన్ వేసిందని, కమిషన్ నివేదిక ఇచ్చి 18 నెలలు గడుస్తున్నా
ఇంతవరకు సమస్యను పరిష్కరించలేదని, ఈపాటికే తపాలా కార్యాలయాలు మూతపడ్డాయని, సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని నాయకులు మీరావళి, రాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులుగా ఉన్న 275,000 మందికి కూడా పే కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం కమలేష్ చంద్ర కమిటీని వేసి ఉన్నది. ఆ కమిటీ వేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి 1 సంవత్సరం అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మేము గత 7 రోజులుగా నిర్వాధిక సమ్మె కొనసాగిస్తున్నాము, కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా మేము సమ్మెను ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సమస్య కొరకు అన్ని యూనియన్లు కలిసి పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆల్ ఇండియా వేడిక 95% సమ్మెలో పాల్గొంటున్నారు. ముందు రోజుల్లో ఇంకా సమ్మె ఉధృతం అవుతుందని, దీని పర్యవసానాలు కేంద్ర ప్రభుత్వం పడతాయి మీద ఉంటాయని మేము ఈ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ పేరుకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కూలి కంటే హీనంగా బ్రతుకుతున్నటువంటి మా జీడీఎస్ సోదరుల పట్ల వ్యవహరిస్తున్న ఈ కేంద్రము మానుకోవాలా? దయచేసి చిత్తశుద్ధితోటి ఆలోచించి మాకు రావాల్సినటువంటి కమలేష్ చంద్ర కమిటీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒంగోలు నుండి చీమకుర్తి వైపుకు వెళ్తున్నారా, లేక చీమకుర్తి నుండి ఒంగోలు వస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. కారులో వెళ్తున్నారా, బస్సులో వెళ్తున్నారా, పోనీ ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నారా? దారిన కాచే దొంగల భయం ఏం లేదు, కానీ ఎటొచ్చి ప్రమాదం అంతా దారిలోనే పొంచి ఉంది. ఆ దారి నరకానికి రహదారి. ఆ దారేంటో మీరే చూడండి. పేర్నమెట్ట నుండి ఒంగోలు మధ్య ఉన్న కర్నూలు రోడ్డు 4 లైన్ల నిర్మాణ పనులు నత్తనడుకున సాగుతున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు 7 నెలలు దాటిన పనులు మాత్రం కొనసాగడం లేదు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వేలాది వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ రోడ్డును వెళ్లాలంటే భయపడుతున్నారు. కర్నూలు రోడ్డు విస్తరణ పేరుతోటి ఇప్పటి గత 7 నెలల నుంచి జరిగింది విధ్వంసం తప్పితే విస్తరణ కాదు. ఇక్కడ పచ్చని చెట్లను కొట్టేసి 100ల సంఖ్యలో ఉన్న చెట్లని ధ్వంసం చేసేసి ఆ చెట్లని కర్ర అమ్ముకొని ఈ రోజున ఇక్కడ మొత్తం పేర్నమెట్ అవతల దాకా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా దుమ్ము ధూళి పాలు చేస్తున్నారు. ఈ కాలుష్యం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఈ రోడ్డు మీద శ్రద్ధ చూపించకపోవడం దురదృష్టకరము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలే వేసవికాలం కావడంతో ఉష్ణోగ్రతలు 40 దాటుతుండడంతో ఆ మార్గంలో వెళ్లేవారు ఒకవైపు ఎండ మరోవైపు దుమ్ము ధూళితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని అండి. నేను ఇక్కడ ప్రజారాజ్యం ఆఫీస్ పక్కన ఉంటున్నా, మా ఇల్లు ఉంది. ఇక్కడ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటున్నారు, దుమ్ము ఎక్కువ అయిపోయింది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు స్పీడప్ చేయటం లేదు. కనీసం వాళ్ళు మామూలుగా దుమ్ము లేకుండా నీళ్ళన్నా కొట్టాలి. ఉదయం సాయంత్రం నీళ్లు కొట్టే పక్షంలో కొంతవరకన్నా ఉపశమనం ఉంటుంది, అది కూడా చేయటం లేదు. అందువలన దీన్ని త్వరతగతిన చేస్తే బాగుంటుంది. కడప, కర్నూలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు వైపు నుండి వందలాది వాహనాలతో పాటు చీమకుర్తి నుండి గ్రానైట్ పరిశ్రమ వైపు నుంచి వచ్చే భారీ వాహనాల ధాటికి పైకి ఎగసే దుమ్ముతో ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు. రోడ్డు వర్క్ స్టార్ట్ చేసి దాదాపు 8 నెలలు కావస్తుంది. కనీసం ఈ రోడ్డు పరిస్థితి చూస్తుంటే జనం ఉన్నారా లేరని ఆలోచించే నాయకుడు లేకుండా పోయాడు. కారణం ఏంటంటే ఇక్కడ దీని మీద వేసిన డస్ట్ ఎలా ఉందంటే చాలా ఇబ్బందిగా ఉంది జనాలకి. ఉదయం సాయంకాలం జనాలు వస్తుంటే రాబోయే రోజుల్లో కాలుష్యంతో కనీసం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అందరు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఈ రోడ్డుని స్పీడ్గా చేయడం, అంతేకాకుండా ఈ డస్ట్ వల్ల జనాలు చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది కాబట్టి నాయకులైనా సరే, ఈ పొల్యూషన్ వాళ్ళైనా సరే, ఈ రోడ్డు వర్క్ చేస్తున్న వాళ్ళైనా సరే దీన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం.
వీరే కాకుండా ఆ ప్రాంతాల్లో ఆ రోడ్డు మార్గంలోనున్న అపార్ట్మెంట్ వాసులు, చిరు వ్యాపారులు దుమ్ముతో దుకాణాలు మూసివేసుకునే పరిస్థితి దాపురించింది. నత్తనడకను సాగుతున్న రహదారి నిర్మాణం వల్ల వచ్చే కాలుష్యంతో ప్రజలు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని, ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉందని ప్రజలు బెంబేరెత్తుతున్నారు. రోడ్డు బాగా ఆలస్యంగా పనులు నడుస్తున్నాయి. దీని దెబ్బకి, దుమ్ము ధూళి దెబ్బకి అల్లాడిపోతున్నారు జనం కూడా. రోడ్డు అయితే బాగానే సబ్సెంట్గా అడల్ప్ చేస్తున్నారు, కానీ ఈ పని స్పీడ్గా కావట్లేదని జనం అనుకుంటున్నారు. దాంతోపాటు జనాలు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కొద్దిగా పని వేగవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కర్నూలు రోడ్డు ప్రజానీకం కోరుకుంటున్నారు. రోడ్డుకి దాదాపు 3 సార్లు తిరుగుతుంటాం ఒంగోలుకి, పేనమెట్టకి. చాలా ఇబ్బంది పడుతున్నాం. కొద్దిగా పని స్పీడ్ చేయాలని అధికారులని ప్లస్ రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా కోరుతున్నాం. सर ये बहुत फास्ट काम होना चाहिए, क्योंकि जब गाड़ी चलाता है बाइक तो बहुत ही ये मिट्टी उड़ती है, बहुत समस्या होती है. और ये सिंगल रोड में थोड़ा प्रॉब्लम है. वर्क बहुत ज़्यादा फास्ट हो जाना चाहिए सर, यही बहुत थोड़ा जल्दी हो जाना चाहिए. बहुत टाइम हो गया है, वर्क स्लो चल रहा है सर. डस्ट बहुत ज़्यादा उड़ रहा है सर, आँख में प्रॉब्लम हो रहा है सर. यही चाहता है, थोड़ा काम फास्ट हो जाना चाहिए. डबल रोड हो गया तो कोई प्रॉब्लम नहीं होगा, पब्लिक को आराम से आ जा सकता है. ఇకనైనా ఆర్ఎన్బీ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా నిద్ర మేల్కొని 4 రోడ్ల నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రజలు ముక్తి కంఠంతో కోరుతున్నారు. గత 6 నెలల నుంచి రోడ్డు నిర్మాణం జరుగుతుంది, కానీ చిన్నగా చేస్తూ ఉన్నారు. కూలీలు కూడా కొద్ది మంది మాత్రం వస్తూ ఉన్నారు. చిన్నగా జరుగుతూ ఉంది నిర్మాణం, సరిగ్గా జరగట్లేదు. ఇంకెప్పుడు జరిగేదో తెలియదు. వాహనదారులు మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా అధ్వాన స్థితిలో ఉంది. బళ్ళు గుంతలు గుంతలుగా ఉండటం, బండ్లు యాక్సిల్ ఇరిగిపోవటం, ఆయిల్ కూడా ఎక్కువ కాలుతూ ఉంది. అందువల్ల ప్రయాణికులు బాగా ఇబ్బంది పడుతున్నారు. నడుములు కూడా గుల్లైపోతూ ఉన్నాయి, ఇబ్బంది జరుగుతూ ఉంది. తొందరగా చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.